ముకుందా జ్యువెలరీస్ అన్ని బ్రాంచెస్ లో బ్రైడల్ మేళా 2 లక్షల కొనుగోలుపై ఒక గోల్డ్ కాయిన్ ఉచితం. మామూలుగా మనకి కొంచెం చిన్న డిస్కషన్ వచ్చిన అది నా పర్సనల్ విషయం నీకెందుకు అని మాట్లాడతాం మనం. పర్సనల్ అంటే మన సొంతది. ఈ జనరల్ విషయాలు కాకుండా ప్రతి వాళ్ళకి పర్సనల్ థింగ్స్ కొన్ని ఖచ్చితంగా ఉండాలి, ఉంటాయి కూడా. మన పర్సనల్ థింగ్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి? తెల్లారి లేచి బ్రష్ చేసుకోవడం దగ్గర నుంచి మొదలు. మన పర్సనల్ బ్రష్, పర్సనల్ టంగ్ క్లీనర్. పేస్ట్ పెద్దగా పర్సనల్గా ఉండక్కర్లేదు, మనతో పాటు హస్బెండ్సో కిడ్స్ో పంచుకుంటారనుకోండి. ఫేస్ టవల్స్, మొహం తుడుచుకునే తువ్వాళ్ళు. 30 నిమిషాలలో నొప్పి లేకుండా వేరికో స్వయం చికిత్స, ఆవేస్ హాస్పిటల్, హైదరాబాద్. అవి కూడా సొంతంగా ఉంచుకోవాలండి. ఒకవేళ ఉంచుకోకపోతే ఉన్ని అలవాటు చేసుకోండి. దాంతోపాటు మన దువ్వెన్నెలు, మనం వాడుకునే పౌడర్ పఫ్లు, మనం వాడుకునే మేకప్ తాలూకు స్పాంజెస్ ఒకవేళ అలవాటు ఉంటే, వీటితో పాటు కాటుక, లిప్స్టిక్ లాంటివి కూడా తప్పకుండా పర్సనల్ థింగ్స్ ఉంచుకోవాలి. అయితే ఈ పర్సనల్ థింగ్స్ని ఉంచుకోవడమే కాకుండా పర్సనల్ థింగ్స్ని మోస్ట్ హైజీనిక్గా ఉంచుకోవడం కూడా అత్యంత అవసరమైన విషయం. చాలామంది ఎంత మేకప్ చేస్తారో, ఎంత ఫ్రెష్గా కనపడతారో, ఎంత చక్కగా తయారవుతారో, టూత్బ్రష్ మాత్రం మార్చరు. బ్రష్ని నెల మించి వాడకూడదని చెప్పారు ఎవరో ఒక డెంటిస్ట్ ఈ మధ్య. ప్రతి నెల బ్రష్లు ఎక్కడ కొనుక్కుంటా ఉండంటే మ్యాక్సిమము 3 మంత్స్ అట, 3rd మంత్ రాగానే బ్రష్ని మార్చేయాలి. టూత్బ్రష్ని మార్చకపోతే ఓవరాల్ హెల్త్, అంటే నా నోట్ లోపల ఉండవలసిన హెల్దీ థింగ్స్ ఉండవు. పైగా మన బ్రష్లన్నీ కూడా ప్లాస్టిక్ తోటి తయారైనవి, వాట్లలో క్రిములు ఉండేది ఎక్కువ. మనం వాటిని ఏం చేస్తాం, బ్రష్లని జనరల్గా బాత్రూముల్లోనే పెట్టుకుంటున్నాం. ఇదివరకు బయట ఎక్కడ ఉంటే ఇక్కడ నుంచి మోసుకెళ్ళి బయట ఏదో ఇక్కడి నుంచి తీసుకెళ్తామో బయట ఉండే సింక్ దగ్గరో లేకపోతే ఏ పెరటోనో టాంప్ పంప్ దగ్గరో మొహాలు కడుక్కునేవాళ్ళం. ఇప్పుడు అట్లా కాకుండా బాత్రూములు పెద్దవయ్యి మనం బాత్రూములోనే టూత్బ్రష్లు, పేస్టు, సబ్బులు, గిబ్బులు, వాడి వాడి ఒళ్ళు తోముకునేటువంటి పీచులు లాంటివి అలాంటివన్నీ కూడా, బాడీ స్క్రబ్బర్స్ అవన్నీ మనం బాత్రూంలోనే పెట్టుకుంటున్నాం. బాత్రూము చాలా జాగ్రత్తగా ఉండవలసిన ప్రదేశం. దాన్ని మనం నిత్యము క్లీన్ చేసుకుంటున్నా కూడా జర్మ్స్ నడుస్తూనే ఉంటాయి, అక్కడ ఉంటూనే ఉంటాయి. అలాంటి వాతావరణంలో బ్రష్లు పెట్టుకోకుండా ఉండటం కొంత మంచిది. కానీ మనకి బాత్రూంలోనే ఆ వెసులుబాట్లన్నీ ఉన్నప్పుడు మనం ఏం చేస్తాము, వాటిని శుభ్రంగా ఉంచుకోవాలి. ఈ బ్రషెస్ని ఎప్పటికప్పుడు మార్చేసుకోవాలి. స్నానం చేసేటప్పుడు టూత్బ్రష్ని హాట్ వాటర్ తోటి కడిగి పెట్టుకోవటం ఒక మంచి అలవాటు. కడుక్కోవాలి ఎప్పటికప్పుడు, వాటిని కడిగి ఉంచుకోవటం. 2 నెలలు తిరగంగానే పిల్లలవి పెద్దవాళ్ళవి బ్రష్లు మార్చేసేయండి. అసలు మాకు టూత్బ్రష్ే లేదండి, హాయిగా మేము అదేదో గచకలతోటి దంతధావనం చేసుకుంటామంటే ద బెస్ట్, చాలా మంచిది. బ్రష్ లేకుండా వేలుతోటే పళ్ళు తోముకునేవాళ్ళు, పాతకాలపు పద్ధతి ఉంది, మంచి మాటే. ఒకవేళ బ్రష్లు వాడేవాళ్ళు అయితే ప్రతి 2 నెలలకి మార్చేయాలి బ్రష్, జ్ఞాపకం పెట్టుకోండి. ఇది చెయ్యకపోతే గనక అనవసరంగా చాలా జర్మ్స్కి మన నోట్లో తెల్లవారగానే వాటిని ఎత్తి నోట్లో వేసుకుంటూ ఉంటాం మనం. కొంతమంది ఉంటారు ఆ బ్రష్ అలాగే నోట్లో పెట్టుకుని బయటకు వచ్చి హాల్లోకి తిరిగి ఆ బ్రష్తోటే నోట్లో నుంచి మాట్లాడి చేస్తుంటారు. పరమ చెడ్డలవాటు. పళ్ళు నోకునేటప్పుడు మాట్లాడకూడదు, ఆ తుంపర్లు ఎదుటి వాళ్ళ మీద పడతాయి, ఇల్లంతా పడతాయి, వాటిలలో తద్వారా జర్మ్స్ పడిపోతాయి. పొరపాటును కూడా చేయకూడదు. ఒక చోట నిలబడి కుదురుగా బ్రష్ చేసుకుని పని అయ్యాక యువతలకు రావాలి. ఇది మొదటిదండి. రెండోది చూడండి, మొహం కడుక్కుంటాం. మొహం కడుక్కుంటే ఎప్పుడు ఒకే తువాలతోటి ఇంటిల్లి పాది మొహాలు తుడుచుకునే అలవాటు ఉంచుకోపోకండి. ఓ టవల్ దండ మీద, డైనింగ్ చైర్ మీదో, లేదా డైనింగ్ టేబుల్ పక్కన వేళ్లాడేసి ఉంటుంది, అందరూ దానికే చేతులు తుడుచుకుంటారు, మనం దానికే మొహం తుడుచుకుంటాము. ఇట్లా చేయొద్దు. హ్యాండ్ టవల్ వేరు, ఫేస్ టవల్ వేరు, జ్ఞాపకం పెట్టుకుని సెపరేట్గా ఉంచుకోండి. ఆడవాళ్ళైతే సులువైంది ఏంటంటే మెత్తటి కాటన్ చున్నీలు చక్కగా ఉతికి శుభ్రంగా పెట్టుకోండి, దాన్ని ఫేస్ టవల్గా వాడుకోండి. ఎవరిది వాళ్ళకి సెపరేట్. 2 రోజులకు ఒకసారి బట్టను వాషింగ్ మెషిన్లో వేసి పడేసుకోండి, శుభ్రంగా ఉతికేసుకోండి, జాడిని జారేసుకుంటే సరిపోతుంది. క్లీన్గా ఉండాలి. చేతులు తుడుచుకునే వాటితోటి మొహాలు తుడుచుకోబోకండి. ఇది 2వ విషయం. ఇక 3వది చూద్దాం. దువ్వెన. అందరూ ఒకే దువ్వెనతోటి తల దువ్వుకోవటం. దువ్వెనలు పెద్ద ఖరీదే కాదు, ఒక్కొక్క మనిషికి ఒక్కోటి ఎలా ఉంటుందండి అని పోట్లాడకండి. అలా చేయొద్దు. ఆలోచించండి, మనం చాలా ఖర్చులు పెడతాం, అందులో ఇది కూడా ఒకటి. తలా ఒక దువ్వెన, ఎవరి దువ్వెన వాళ్ళది. ఈ దువ్వెనని ఎప్పటికప్పుడు క్లీన్గా ఉంచుకోండి. ప్రతి 4-5 రోజులకి ఒకసారి శుభ్రం చేసేసుకోవటం, దాంట్లో మురికుంటే పోగొట్టండి. ఈజీ సింపుల్ ఒక టిప్ చెప్తాను చూడండి. హాట్ వాటర్ తోటి మనం దీన్ని శుభ్రం చేసుకోవచ్చు. ఎలా అంటే, ఈ మన వంట సోడా ఉంటుంది, 1 స్పూన్ వంట సోడా, కొద్దిగా సోప్ లిక్విడ్, కానీ గిన్నెలు తోముకునే లిక్విడ్స్ అయినా పనిచేస్తాయి,
లేదా ఏదైనా మా రిన్ సోపు లాంటిది కానీ ఏం చేయాలంటే ఒక మగ్గులో ఈ దువ్వెన్నెలు పడేయండి. దాంట్లో ఈ బట్ ఈ సోడాని వంట సోడాని ఒక స్పూన్ వంట సోడాని ఒక హాఫ్ స్పూన్ కంటే తక్కువ ఈ లిక్విడ్ని లిక్విడ్ సోపు అది ఏదైనా హ్యాండ్ వాష్ కూడా పనిచేస్తుందండి. సోప్ ఏజెంట్ ఉంటుంది కదా ఇది పెట్టి వేసేసి దువ్వెన్నెలు అందులో పడేసి వేడి వేడి నీళ్లు పోసేయండి. 15 మినిట్స్ తర్వాత తీయండి. దువ్వెన్నెలు అసలు మురికే ఉండదు. మీరు పెద్దగా బ్రష్ చేయకర్ల వాటంతా అదే వదిలిపోతుంది. ఎక్కడైనా స్టబాన్గా ఉండే హెయిర్స్ కానీ ఏమైనా ఉండిపోతే ఒకసారి పాత ఓల్డ్ బ్రషెస్ ఈ పనికి పెట్టుకోండి. దాన్ని ఒకసారి బ్రష్ చేసి పెట్టుకోండి. అసలు ఒకసారి వాష్ చేసి చూసాక రెండు సార్లు చేసామా తర్వాత ఇంకా మనం అది చేయకుండా ఉండలేము. చేయడానికి కూడా ఈ పని చాలా బాగుంటుంది. వేడి నీళ్ళు వంట సోడా లిక్విడ్ సోపు అంతే చక్కగా శుభ్రం అవుతాయి. అది తోమడానికి ప్రత్యేకంగా బ్రష్ పళ్ళు పళ్ళుగా ఉండేది ఇలా బయటికి తీయడానికి అవి ఏమి అక్కర్లేదు. చిన్న పిల్లలు ఉన్న ఇళ్లలో పిల్లలకి పేర్లాంటివి లైట్స్ లాంటివి ఉండొచ్చు. మగపిల్లలు బయట తిరిగే పిల్లలు ఆడపిల్లలకు కూడా డాండ్రఫ్ ఉండొచ్చు. ఈ అందరూ ఒకే దువ్వెన్నెతో దువ్వుకుంటే ఒకళ్ళ డాండ్రఫ్ ఒకళ్ళకి అంటుతుంది ఒకటి. రెండవది దాంట్లో జుట్టు పెద్దవాళ్ళు అయితే నా ఏజ్ వాళ్ళు ఎవరైనా ఉంటే హెయిర్ డై చేసుకుంటే దాని తాలూకు స్టెయిన్స్ ఆ జుట్టు ఉండిపోతుంది. హెన్నా పెట్టుకుంటే హెన్నా మురికి ఉండిపోతుంది. ఏదో ఒకటి ఉంటుంది. ఈ మురికి అందరి తలల్లోకి వెళ్ళకూడదు. ఆ దువ్వెన చూడగానే ఏమిట్రా సప్తదరిద్రాలు ఈ కొంపలోనే ఉన్నాయి అనిపించకూడదు. క్లీన్గా ఉండాలి. ఇవన్నీ పర్సనల్ హైజీన్లో భాగాలేనండి. ఇందులో నుంచి ఒక విషయం కూడా తీసి పక్కన పెట్టడానికి వీల్లేదు. దువ్వెనని క్లీన్గా ఉంచుకోండి. దీనికి నేను టిప్ చెప్పాను ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది చేసి చూడండి కావాలంటే. వీటితో పాటు ఇంకొక రెండు ప్రత్యేకమైన విషయాలు చెప్దామండి. చాలామందికి బాత్రూంలోకి వెళ్ళాక ఫ్లష్ చేస్తాం. బాత్రూంలో ఫ్లషింగ్ తప్పదు. అయితే ఈ వెస్ట్రన్ కమోడ్స్ ఉన్నప్పుడు మూత తెరిచి ఫ్లష్ చేయకూడదండి. మూత క్లోజ్ చేసిన తర్వాత ఫ్లష్ చేస్తే దాంట్లోంచి జర్మ్స్ బయటికి రాకుండా ఉంటాయి. లేకపోతే బయటికి స్పిల్ అయితే అది చాలా చీదరవుతుంది. అదే బాత్రూంలో మన తాలూకు బ్రష్లు సబ్బులు ఒళ్ళు దొంగుకునేటువంటి బాడీ బఫర్స్ అలాంటివన్నీ అక్కడే ఉండిపోతాయి. వాటి మీదకి ఈ జర్మ్స్ ఎక్కే ప్రమాదం ఉంది. వాష్ బేసిన్ దగ్గర తర్వాత బాత్రూంలోంచి నీళ్లు బయటికి పోయే మోరీ దగ్గర తప్పకుండా ఒకటి రెండు నాఫ్థలిన్ బాల్స్ వేసి ఉంచండి. కలరా ఉండలు వేస్తే బెటర్గా ఉంటుంది. ఒకవేళ మీకు ఆ వాసన నచ్చదు అనుకోండి, నాఫ్థలిన్ బాల్స్ వాసన నచ్చదు కొంతమందికి, నచ్చని వాళ్ళు శుభ్రంగా ఆ వేళ్ళడేసేది ఒకటి దొరుకుతుంది, ఓడోనిల్ లాంటిది ఒకటి తెచ్చిపెట్టుకోండి. లేదా ఎవ్రీడే ఒకసారి బాత్రూమ్ అండ్ సింక్ కడగటం అలవాటు చేసుకోండి. దానివల్ల ఈ బ్రష్లు అవి ఉన్నా పిల్లలు తిరిగినా పెద్ద ఇబ్బంది ఉండదు. ఇవన్నీ పనులండి. ఎవరు చేస్తారు అంటే పనులు చేస్తేనే హైజీనిక్గా ఉంటాం. పని చేయకపోతే హైజీన్ రాదు. పని చేయవలసిందే. నిద్ర లేవగానే ముందు స్నానం చేసే ముందు ఒకసారి కొంచెం సజ్జు చిటికెట్ సర్ఫేసో కాస్త హార్పిక్ వేసో ఒకసారి బాత్రూము సింకు పై పైన శుభ్రంగా నిలిపోసి కడిగేసేయండి. ఒకసారి బ్రష్ చేస్తే పై మురికంతా పోతుంది, జర్మ్స్ క్లీన్ అవుతాయి. మర్నాడు పొద్దుటిదాకా మనం కొంచెం సేఫ్ జోన్లో ఉంటాం. ఈ జాగ్రత్తలు పాటించండి. ఇలాంటివి మనం పిల్లలకి కనుక అలవాటు చేస్తే పెద్ద అయ్యాక ఇవి ప్లస్ అవుతాయండి. ఇవి ప్లస్ అవుతాయి. తర్వాత ఒళ్ళు తుడుచుకునే టవల్స్ కూడా వారమైనా ఉతకండా అట్టు పెడతారు. అలాగే తుడుచుకుంటుంటారు, ఆరేస్తుంటారు, తుడుచుకోవటం ఆరేయటం, తుడుచుకోవటం ఆరేయటం. ఈ పని చేయబోకండి. ప్రతిరోజు విడిచి రోజు టవల్ ఉతికేసుకోవాలి. దాంట్లో కూడా జర్మ్స్ ఉండేందుకు అవకాశం ఉంది. ఎక్కడైనా ఏ కుర్చీ మీదైనా పడేస్తే అది దగ్గరగా ఉంటుందా, ఆ లోపల తడి వల్ల వాసన మారిపోతుంది, వేరే వాసన వస్తుంది. ఏవైనా జర్మ్స్ ఉండే అవకాశం ఉంది. బాడీ మీద ఉన్న హెయిర్ ఏదైనా ఈ రాలిన జుట్టు ఏదైనా అందులో ఉండిపోతే ఆ చీతర మర్నాటి దాకా క్యారీ అవుతుంది. ఈ పని చేయబోకండి. పిల్లలకి పెద్దవాళ్ళకి సెపరేట్ టవల్స్ ఎలాగో ఉంచుతారు, ఎప్పటికప్పుడు వీటిని శుభ్రంగా ఉంచుకోండి. ఇవన్నీ కూడా భవిష్యత్తులో మనం చేయబోయే రకరకాల ప్రోగ్రాములకి రకరకాల పనులకి తొలిమెట్టుగా భావించండి. ఇలాంటి వాటిల్లో మనం జాగ్రత్తలు వహించే అలవాటు కనుక చేసుకుంటే మనం పెద్ద విషయాల్లో కూడా జాగ్రత్తగా ఉండే అవకాశం ఉంటుంది. మనకి చిన్న చిన్న వాటి మీదకి నిర్లక్ష్యం అనుకోండి, పెద్ద వాటిలో ఉన్న చిన్న విషయాల మీద కూడా మనం నిర్లక్ష్యంగానే ఉంటాం. మళ్ళీ దీన్ని ఓసీడీగా భావించద్దండి. శుభ్రత వేరు, ఓసీడీ వేరు. నేను ఇప్పుడు చెప్పిన టిప్స్ కేవలం శుభ్రతకి మాత్రమే, పర్సనల్ హైజీన్ కోసము. ఇది ఇంట్లో ఒకళ్ళు పాటించటమే కాకుండా అందరితోటి పాటించేలాగా చెయ్యండి. ప్రయత్నం చేయండి కనీసం. వాళ్ళు వినరు, వినకపోతే ఏముంది, బ్రష్ తీసి బయటపారితే కొత్త బ్రష్ పట్టరండి, టవల్ వెంటనే ఉతికి పారేయండి. ఏం చేస్తారు వినక, చచ్చినట్టు వింటారు. మీరు చేయాలంతే. దీనికి పూర్తిగా ఇంట్లో ఉండే ఆడవాళ్ళు కనుక గట్టిగా ఉంటే మిగిలిన 4 వ్యవహారాలు కుదురుతాయండి. కొంచెం కేర్ఫుల్గా ఈ పర్సనల్ హైజీన్ తాలూకు ఈ చిన్న చిన్న విషయాలని కొద్దిగా గట్టిగా పట్టుకోండి.